హైకోర్టు విభజన కాళేశ్వరం ప్రాజెక్టు జాతీయ హోదాపై ప్రధానితో కేసీఆర్ చర్చించారు. రిజర్వేషన్ పెంపు బిల్లును ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ ను తమకు అప్పగిస్తే అక్కడ కొత్త సచివాలయం నిర్మించుకుంటామని కేసీఆర్ కోరారు. విభజన సమస్యలను త్వరగా పరిష్కరించాలని సీఎం కోరినట్లు ఎంపీ వినోద్ తెలిపారు. నిన్న నీతి ఆయోగ్ సమావేశానికి హాజరయ్యారు. ఈ రోజు ఉదయం పూట ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలవడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర సమస్యలు, ముఖ్యంగా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఇచ్చినటువంటి హామీలో అతి ముఖ్యమైన అంశము తెలంగాణ ప్రత్యేక రాష్ట్రానికి ఒక రాష్ట్ర హైకోర్టు. దీని విషయంలో కూడా గత 3 సంవత్సరాల నుండి కాలయాపన చేస్తున్నారు. కోర్టులో కేసేసి కొంతకాలము, తదుపరి ఈరోజు కేంద్ర ప్రభుత్వము నోటిఫికేషన్ జారీ చేయాలి. దాన్ని ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చి వెంటనే మాకు హైకోర్టు మరి ఏర్పాటు చేయాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము సెక్రటరీయేట్ కట్టుకున్నది. ఇటీవల కాలంలో బట్ట రాష్ట్ర శాసనసభ కూడా వారు కొత్తగా నిర్మించుకొని సమావేశాలు కూడా ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు సంపూర్ణంగా వాళ్ళ పరిపాలన అమరావతి నుండి జరుపుకుంటున్నారు. కేవలం హైకోర్టు మాత్రం హైదరాబాద్ లో ఉండడము సరైన పద్ధతి కాదు. మరి సెక్రటరేట్ లో మరి వాళ్ళ భవనాలు కూడా ఖాళీ చేసిపోయారు. చంద్రబాబు నాయుడు గారు మరి అమరావతిలో బ్రహ్మాండమైనటువంటి భవంతులు నిర్మించారు. కాబట్టి రాష్ట్ర హైకోర్టు విభజన జరిగితే బాగుంటుందని ఇవన్నీ కూడా మరి మేము అనుకుంటున్నాము. కాబట్టి ఇదే ప్రస్తావన ప్రధానమంత్రి గారి దగ్గర కేసీఆర్ గారు తీసుకురావడం జరిగింది.